శంభులు పట్టనీయాశ్చర్యా కరుణ సంఘ ప్రార్థన సంఘముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థించడం మనకు ఎంత అవసరమో, సంఘ ప్రార్థన గొప్ప అసాధ్యమైన కార్యములు దేవుడు సాధ్యపరుస్తాడు. మన పితరుల కాలంలో మన పితరులు సంఘముగా కలిసి ప్రార్థించి గొప్ప ఆశీర్వాదాలు దేవుడి నుంచి పొందారు. మనం కూడా మన జీవితాల్లో అలాంటి గొప్ప ధన్యతలు పొందుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందునిమిత్తమై ఆదికాండము 40:6 తెల్లవారినప్పుడు యేసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఇక్కడ మనం గమనిస్తే మరి ఇద్దరు రాజుకు విరోధంగా తప్పు చేశారు కాబట్టి యోసేపు ఉన్న చెరసాల్లోనే వాళ్ళని వేసారండి. ఇప్పుడు ఆ చెరసాలకు అధిపతి అధికారాన్ని యోసేపుకి ఇచ్చాడు కాబట్టి యోసేపు అందరిని పరామర్శిస్తూ ఉంటాడు. అలానే ఒక దినం తెల్లవారినప్పుడు యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళిద్దరి దగ్గరికి. వాళ్ళు ఎలా ఉన్నారంట, చింతాక్రాంతులై చింతిస్తూ ఉన్నారు. చింత అనగా అర్థం ఏంటంటే విచారము, దుఃఖము, భారములో ఉన్నారు. వాళ్ళు భారముతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, విచారములో ఉన్నారండి. ఎప్పుడైతే యేసేపు వాళ్ళ దగ్గరికి వచ్చాడో వాళ్ళ దుఃఖం అంతటిని యేసేపుతో చెప్పారు. వాళ్ళలో విచారాన్ని, వాళ్ళలో ఉన్న భారాన్ని అంతా కూడా యేసేపుతో చెప్పాడు కాబట్టి యేసేపు వాటి ఆ యొక్క భారాన్ని తొలగించటానికి ప్రభు యొక్క చిత్తానుసారంగా వాటిని వారికి అర్థమయ్యేలాగా చెప్పాడు. అంటే వాళ్ళలో ఉన్న దుఃఖం ఇప్పుడు తీర్చబడింది. అలానే అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో మన జీవితాల్లో వచ్చే దుఃఖము, విచారము, భారము వీటన్నిటిని బట్టి మనం ప్రార్థించాలి. మనమే కాకుండా ఇంకా అనేక మందిలో ఉన్న దుఃఖాన్ని తీసివేయటానికి, విచారాన్ని తొలగించటానికి, భారాన్ని తీసివేయటానికి దేవుని ప్రజలైన మనము ప్రార్థించుట ఎంతో అవసరమండి. అందుకొరకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒకసారి ధ్యానిస్తే మొదటి కొరింథీ 7:21 దాసుడై ఉండగా పిలువబడితివా చింతపడవద్దు అంటున్నాడు. 7:32 మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను అంటున్నాడు. దేవుడు తన ప్రజలు చింతించటం ఆయనకి ఇష్టం లేదండి, అలా లేకుండా ఉండాలని ఆయన కోరిక. అందుకే మనము మన జీవితాల్లో ఎలా మనము భారం కలిగి ఉంటామో గమనిద్దాం. మొదటి కొరింథీ 7:32 పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. వ్యక్తిగతమైన భారం ఇది, వ్యక్తిగతమైన దుఃఖం, వ్యక్తిగతమైన చింత కలిగి ఉన్నాడు. నేను ఎలా ప్రభువుని సంతోషపరచాలి అని, అదొక చింత భారము, వ్యక్తిగతమైన భారము. రెండోది మానవుడు గమనిస్తే 7:33 పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. పెళ్ళి అయిన తర్వాత లోకపరంగా భార్యను ఎలా సంతోషపెట్టాలి అని కుటుంబంగా చింతపడుతున్నాడు. మొట్టమొదటిగా వ్యక్తిగతమైన చింత, వ్యక్తిగతమైన భారము, వ్యక్తిగతమైనటువంటి విచారం కలిగి ఉంటాం. రెండోది కుటుంబంగా విచారం కలిగి ఉంటాం. కుటుంబంలో ఎలా సంతోషపరచాలి, ఏ రీతిగా వాళ్ళ దుఃఖాన్ని తీసివేయాలి. కుటుంబంగా భార్య అంటే మరి వారిరువురు కలిసి ఏక శరీరం కనుక దేవుని దృష్టిలో స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం. ప్రియులారా మనం గమనిస్తే కుటుంబ చింత, కుటుంబ భారము, కుటుంబ బాధ్యత, కుటుంబంగా మనము చింతించే వాళ్ళంగా ఉంటాం మనకున్న పరిస్థితులను బట్టి. మూడోదిగా 2 కొరింథీ
11:28 సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. మూడవదిగా సంఘమును గూర్చినటువంటి భారము లేక చింత విచారము, ఇది మన జీవితాల్లో కలిగి ఉంది. ప్రతి మానవుడు ఇలాంటి చింత కలిగి ఎలా చేయాలని ఉన్నప్పుడు దేవాతి దేవుడు అంటున్నాడు, మనలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా చింతిస్తూ ఉంటాం, కుటుంబంగా చింతిస్తూ ఉంటాం, సంఘముగా చింతిస్తూ విచారము కలిగి భారము కలిగి ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, ఇట్టి పరిస్థితుల్లో మనం ప్రభుని ప్రార్థించాలి. మన చింత యావస్తు ప్రభుకు చెప్పుకోవాలి, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, అనేకుల గురించి, సంఘములన్నింటిని గురించి చింత. ప్రిలారా, ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు ఇప్పుడు ఉంటున్నాయి. సంఘంలో ఎవరికి ఎలా ఉన్నది, ఎవరు బాగలేకుండా వాళ్ళకి విచారములో ఉన్నప్పుడు మనకు తెలిసినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించాలి. ఇదే సంఘమును గురించిన చింత. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఒకసారి ఈ విషయాల్లో మనం చింతపడుతూ ప్రభు యొక్క పాదసన్నిధిలో ప్రార్థించటం ద్వారా మన ప్రార్థన వింటాడు, ప్రభు మనకు జవాబిస్తాడు. అందుకే Luke 12:25 మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకొనగలడు. మనలో మనం బాధపడుతూ విచారం కలిగి దుఃఖంతో ఉండటం ద్వారా మనం ఏం చేసుకోలేము. అదంతా కూడా దేవుని మీద వేయాలి. అదే సంఘ ప్రార్థనలో ఉన్న గొప్ప మర్మం. Galatians 6:2 ఒకని భారములు ఒకడు భరించి. కనుక మనలో ఉన్న భారము విచారము ఒకళ్ళని భరించుకుంటూ ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పుకుంటూ ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు, మనకు జవాబిస్తాడు. అందుకే 1 Peter 5:7 ప్రభు అంటున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అంటున్నాడు. మనలో ఉన్న చింత విచారము దుఃఖము భారము ప్రభు మీద వేసినప్పుడు మన భారములు భరించే దేవుడు. 55:22 నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. కనుక మన యొక్క వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనం కలిగిన భారములు, వేదనలు, దుఃఖములు, మనకున్నటువంటి చింతలన్నీ ప్రభు మీద వేయటమే సంఘ ప్రార్థనలో ఉన్న గొప్ప సత్యం. వారైతే అలా ప్రభు మీద భారాన్ని వేసి గొప్ప దీవెనలు పొందారు. మనం కూడా మన జీవితంలో ఆ రోజు యోసేపు ఆ జైల్లో ఆ పానదాయకులు భక్షకారుడి దగ్గరకు వెళ్ళటం ద్వారా వాళ్ళలో ఉన్న చింత భారము విచారం తొలగించబడింది. మనం ఇప్పుడు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి కలిసి ఇద్దరు లేక ముగ్గురు ఒక చోట కూర్చొని మన భారం అంతా వ్యక్తిగతంగా, కుటుంబంగా, మన సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మరి ప్రభు ఎదుట చెప్పుట ద్వారా, ఆయనకు చెప్పుట ద్వారా, ఆయన మీద మోపుట ద్వారా మనకు సంపూర్ణ విడుదల ఇస్తాడు, మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. కనుక ఏ విషయంలో మనం కుటుంబంగా చింతపడుతున్నాము, వ్యక్తిగతంగా చింతపడుతున్నాము, సంఘముగా దుఃఖము, చింతలు, భారము, విచారము కలిగి ఉంటున్నాము, అవన్నీ ప్రభు సన్నిధిలో చెబుదాం. ఆయన రెడీగా ఉన్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. ప్రభు మీద వేద్దాం అంటే ప్రభుకు చెబుదాం, మనలో ఉన్న భారాలన్నీ ప్రభుకు చెబుదాం. ఆయన ఒక్కడే మోయగలడు. ఇహలోకంలో మనుషులు కొంచెం సేపే మాస్తారు, తర్వాత మోయలేరు. మనలో ఉన్న వేదనలు, బాధలు, సమస్యలు, ప్రార్థన అవసతలు అవన్నీ ప్రభుకు చెప్పుట ద్వారా ఆ ప్రభువే తీరుస్తాడు. కనుక ఆ రీతిగా మనం కొంతసేపు మనకున్న పరిస్థితులన్నీ ప్రభుకు చెప్పుకొని ప్రభు ద్వారా పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. కనుక మనం కొంతసేపు ప్రార్థనలో ఏకీవేద్దాం. ముఖ్యంగా ప్రియులారా, మరి మన మందిరంలో దేవుని దాసుడు ఆదినారాయణ గారు ప్రభు రాజ్యంలో పిలువబడ్డాడు. ఆ కుటుంబానికి నెమ్మది సమాధానం ప్రభు దయచేయనట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఎవరైతే వ్యాధులతో, బాధలతో, సమస్యల్లో ఉంటున్నారో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, వాటన్నిటిని మనం మరి ప్రార్థనలో ప్రభు దగ్గర పెడదాం. ప్రభు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. ఆ రీతికి కొంతసేపు మనం ప్రార్థనలో ఏకీవిద్దాం. ఆకాశ మహాకశంబులు
పట్ట నీ ఆశ్చర్య కరుడ ఆకాశ మహాకశంబులు పట్ట నీ ఆశ్చర్య కరుడ కృపా చూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి కృపా చూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి కాపాడితివి నడిపి